ఎప్పుడు ఎప్పుడు నువ్వు ఒక్కదానే తడుపుకుంటావా? నేను ఎవరు తడపలేదా? నేను ఒక్కదానే తడుపుకుంటాను. ఎవరిని తడుపు తడపనివ్వను. నేను నువ్వే తడుపుతావేమో. ఏంది తడుపుతాను? సరే, అంటే చాలా మందికి తెలియని ఒక డౌట్ ఉందన్నమాట. సో గేస్ అంటారు కదా, వాళ్ళు మూడు వస్తే ఏం చేస్తారు, ఎట్లా చేస్తారు అని చెప్పి కూడా చాలా మందికి తెలియదు. అది నాకు మిగతా వాళ్ళ గురించి నాకు అనవసరం, నాకు తెలియదు కూడా. ఇవే నాకు ఎప్పుడు మూడు రాలేదు, ఆ మూడు అనేది నేను కంట్రోల్ చేసుకుంటా ఒకవేళ వచ్చిన. ఓకే, మూడు రాలేదు అంటున్నావు, వచ్చిన చేసుకుంటా చెప్తున్నాను. అంటే వ్యూస్ క్వశ్చన్ నేను ఎందుకు అడుగుతున్నాను అంటే చాలా మందికి తెలియదు కాబట్టే. సో యాజ్ అ ఇంటర్వ్యూయర్గా ఆ క్వశ్చన్ అయితే నేను అడుగుతున్నా. దీన్ని ఎవరు తప్పు పట్టొద్దు, ఎందుకంటే తెలియాలి సమాజంలో ప్రతి ఒక్కరికి ఎలా ఉంటుందో. వాళ్ళు కూడా పాపం మనుషులే, వాళ్ళకు స్టేటస్ ఉంది. సో వాళ్ళకి మూడ్ వస్తే ఏం చేస్తారు అని చెప్పి చాలామందికి తెలియదు. సో అందుకే నేను ఫస్ట్ టైం అడుగుతున్నా. సో చెప్పండి, మూడ్ వస్తే అంటే ఒకవేళ మూడ్ వస్తే మీరు ఎలా చేస్తారు? మాకు ఎప్పుడు మూడు రాలేదు కదా. మాకు కాదు, అదే నాకు ఎప్పుడు రాలేదు. ఎప్పుడు రాలేదు. ఒకవేళ వస్తే? వస్తే అప్పుడు చూద్దాంలే. నా చూలేమన్నా పూలు కనిపిస్తున్నాయా? లేదు, కనిపిస్తున్నాయి. లేదు, నిజం చెప్పండి. నిజంగానే కనపడలేదు. పెడతావా నాకు? మరి ఇప్పటిదాకానే ఆఫ్ కెమెరా ఉన్నప్పుడు చెప్పినావు నాకు మూడు వస్తే ఏం చేస్తా అంటే ఏదో చెప్పినావు నాకు. స్ట్రెస్ ఫీల్ అయినప్పుడు ఏం చేస్తారు ఎవరైనా? ఒక స్ట్రెస్ బాల్ అనేది ఉంటుంది కదా, ఆ స్ట్రెస్ బాల్ని అదే పట్టుకొని చేస్తారు. స్ట్రెస్ బాల్ ఎలా చేస్తారు ఎవరికి తెలియకుండా? ఎందుకుంటుంది అంటే నాకు తెలియదు, అలా అని అడుగుతా. నీకు తెలియదు ఎలా చేస్తారు చెప్పు ఒకసారి. స్ట్రెస్ బాల్ ఏం చేస్తారు, పట్టుకొని వచ్చుతారు. ఎట్లా? ఇట్లా ఎట్లా అంటున్నా నేను? ఇట్లా కాదు, కరెక్ట్ చూపించాలి, ఎందుకంటే తెలియదు. ఎందుకు తెలియదు? ఎవరికైనా తెలుస్తుంది. నువ్వు ఎట్లా చేస్తావు చెప్పు. నేను ఎప్పుడు నాకు అంత స్ట్రెస్ ఫీల్, అంత ఫీలింగ్స్ రాలేదు, అంత స్ట్రెస్ ఫీల్ అవ్వలేదు. నేను ఫీలింగ్స్ కంట్రోల్ ఉంచుకుంటాను. నేను ఓకే, ఫీలింగ్స్ కంట్రోల్ ఉంచుకుంటావు. హెవీ హెవీ మూడ్ వస్తే కానీ లేకుంటే ఇక నేను తట్టుకోలేను అన్న సిచ్యువేషన్ అంటే అఫ్కోర్స్, ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఆ మూడ్ సెన్స్ ఉంటుంది కాబట్టి. సో అడుగుతున్నాను నేను, ఎందుకంటే చాలామందికి తెలియదు కాబట్టి వాళ్ళకు ఒక మెసేజ్ మనం చెప్పాలి కాబట్టి. సో మిమ్మల్ని అడుగుతున్నా, అందుకే నేను మిమ్మల్ని చెప్పు అని చెప్పి చెప్తున్నా. ఆ మెసేజ్ అయితే నేను ఇవ్వలేదు, ఎందుకంటే నేను ఎప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ చేయలేదు కాబట్టి. ఎక్స్పీరియన్సెస్ ఖచ్చితంగా నెక్స్ట్ టైం మళ్ళీ నీకే చెప్తాను. సపోర్ట్ వరకు వెయిట్ చేయాలంటూ అది ప్రోమోలో వేసుకో. ఓకే డన్. ఇంకోటి ఆ కటింగ్ ఏంటి? అది కటింగ్ కాదు, హెయిర్ స్టైల్. ఓకే, ఎక్కడ చేయించుకున్నావు? ఇది చేయించలేదు, నాకు పెరిగింది. నువ్వు ఎప్పుడైనా చేసుకున్నావు మరి? ఏంటిది కటింగ్? కటింగ్ నాకు నేను చేసుకుంటాను. నువ్వు చేసుకున్నావు కటింగ్? నిన్న అడుగుతున్నాను. నేను ఎప్పుడు చేసుకోలేదు. నువ్వు ఎప్పుడు చేసుకోలేదు? చేసుకోలేదు, నిన్నే చేసాను. అదే అంటావు, నిన్నే చేసారు. యా, కటింగ్ నన్ను ఎందుకు చేస్తారు? నా జుట్టును చేస్తారు. నేను అడిగేది కూడా నీ జుట్టే. ఓకే, బాగుంది, చాలా బాగుంది హెయిర్ స్టైల్. థ్యాంక్ యూ సో మచ్. ఇంకోటి ఇన్స్టాగ్రామ్లో ఆ రీల్స్ ఏంటి? అసలు చాలా మందికి అర్థం కాదు, అసలు ఏందిరా బాబు, అసలు ఏమే అబ్బాయా అమ్మాయా ఇంకేదైనా సంథింగ్ ఆ లేకుంటే గేనా, ఏదో అర్థం కాదు. వాళ్ళకు ఒక ఆన్సర్ ఇవ్వాలంటే ఏమిస్తావు? నేను ఒక క్వేర్ని, నేను ఒక గేని. నేను ఇప్పుడు అమ్మాయిలా బతకాలనుకుంటా, నేను అబ్బాయిలా బతకాలనుకుంటాను. సో అలా ఆన్సర్ ఇస్తాను ఎవరికి. ఓకే, అంటే గే అంటే ఒక అది లైక్ అది కూడా ఒక గాడ్ గిఫ్ట్. గాడ్ గిఫ్ట్ టైప్ ఆఫ్ యా మెచ్యూర్ అవి. ఓకే, అంటే ఎలా ఎలా బిహేవ్ చేస్తారు అలా? అంటే కొన్నిసార్లు అబ్బాయిలాగా, కొన్నిసార్లు అమ్మాయిలాగా, ఎలా? ఇట్స్ పాసిబులా? అంటే పాసిబుల్ అంటే ఇప్పుడు గే చాలా మంది గేస్ ఉంటారు, బట్ కాకపోతే కొంతమంది బయటపడరు, కొంతమంది బయటపడతారు. ఒక గే అంటే మ్యాన్లీగానే ఉంటాడు, కాకపోతే తన అదేంటి సంథింగ్ ఫీలింగ్స్ని లోపల దాచుకుంటాడు. ఎవరైనా మాలాంటి వాళ్ళు కనబడితే బయట వేస్తారు ఆ ఫీలింగ్స్. ఓకే, అంటే ఎవరైనా కనిపిస్తే, ఎవరైనా మాలాంటి వాళ్ళు ఫ్రెండ్షిప్ చేస్తే బయట వేస్తారు. అవును, అంటే గేస్కి ఈ సమాజంలో ఎలా చూస్తారని చెప్పి మేము అనుకుంటున్నాం, అసలు రెస్పెక్ట్ ఉందా లేదా? రెస్పెక్ట్ అయితే ఇవ్వరు. అంటే ఈ మధ్య నేను రీల్స్ చేసినా కాబట్టి, ఆ రీల్స్లో ఫేమస్ అయ్యాను కాబట్టి బయటకు వెళ్తే కొంచెం మంచిగా మాట్లాడుతూ చేస్తున్నారు. అది కూడా లేకపోతే మ్యాక్సిమం అందరూ ఎలా పడితే అలా చూడడం, ఎలా పడితే అలా మాట్లాడడం వాళ్ళు చేస్తారు. ఓకే, అంటే మనం చూస్తూ ఉన్నాం అంటే గేస్ కూడా మ్యారేజ్ చేసుకోవడం మనం చూస్తాం. అవును, ఈ మధ్య కదా సంథింగ్. ఇట్స్ పాసిబులా? పాసిబులే కదా. లవ్తో జెండర్కి సంబంధం ఏముంది? లవ్ మీద మీ ఒపీనియన్ ఏంటి? లవ్ మీద నా ఒపీనియన్, ఇంకా నేను ఎవరిని లవ్ చేయలేదు. లవ్ చేయకపోయినా తెలుస్తుంది కదా, అంటే సమాజంలో తిరుగుతున్నావు, ఫ్రెండ్స్ ఉంటారు, ఉంటారు వాళ్ళ సరౌండింగ్స్ మనకు తెలుసు. ఫీల్ ఆఫ్ ద పార్ట్ లవ్, పార్ట్ అదొక పార్ట్ లవ్కి. ఒకవేళ నిన్ను ఇష్టపడే అబ్బాయి ఎలా ఉండాలి, ఇలాంటి క్వాలిటీస్ ఉండాలి అని ఉందా? అంటే నీలా అయితే ఉండకూడదు. అబ్బో, ఎందుకలా? అలా ఉండు, మరి నార్మల్గా ఉండాలి, కొంచెం హైట్గా 6 ఫీట్తో, బియర్డ్తో, హెయిర్ స్టైల్తో, మంచి డ్రెస్ మెయింటెనెన్స్తో అలా ఉండాలి. ఓకే, నీకు అబ్బాయి కావాలా అమ్మాయి కావాలా? ఆఫ్ కోర్స్ నాకు అబ్బాయి కావాలి. అబ్బాయి కావాలి? కావాలి. ఓకే, ఒప్పుకున్నావు? ఒప్పుకుంటాను. నేను ఒక అబ్బాయిని లవ్ చేస్తాను, ఎందుకంటే నేను ఒక క్వేర్ని, నా గర్ల్ ఫీలింగ్స్ ఉంటాయి కాబట్టి నాకు ఒక అబ్బాయి కావాలని కోరుకుంటాను నేను. అంటే ఇలాంటి క్వాలిటీస్ ఉన్న అబ్బాయి అయితే ఓకే ఫైన్.
ఓకే నాకు మ్యాచింగ్ అన్న ఫీలింగ్. ఓకే హైట్ ఎంత ఉండాలి? నాకు మీద 1 inch చాలు. వైట్? వైట్ ఏం పర్లేదు, కొంచెం సమంచడం ఇబ్బంది లేదు. సో దొరుకుతున్నా అంటే ఆల్రెడీ ఎవరిపైన ఇంట్రెస్ట్ ఉందా? ఎవరిపైన ఇంట్రెస్ట్ లేదు, దొరుకుతారని నమ్మకం ఉంది. ఎప్పుడైనా వచ్చిన మెసేజ్ ఇన్స్టాగ్రామ్లో ఐ లవ్ యూ అని వస్తాయి కదా రోజుకి, నాకు ఎన్నో రిక్వెస్ట్లు వస్తాయి, ఐ లవ్ యూ, నేను ప్రేమిస్తున్నాను, అలాంటి చాలా వస్తాయి కదా. మరి ఏమనిపిస్తూ ఉంటుందా మెసేజ్ చూసినప్పుడు మీకు? నార్మల్ అనిపించింది, అంటే వాళ్ళు టైంపాస్ కదా. అంటే ఎలా గుర్తుపడతాను టైం పాస్? వీడు టైం పాస్, వీడు రియల్. ఫోటో చూస్తే అర్థమైంది కదా ఎవరు టైం పాస్, ఎవరు ట్రూ. ఓకే నా ఓకే నన్ను చూసి ఏమనిపిస్తుంది? ప్లే బాయ్ అనిపిస్తుంది. అబ్బో అవును ఆయన, ఎందుకు ఎలా అనిపిస్తుంది ప్లే బాయ్ అని చెప్పి? ఏమో నీ ఐస్ నాకు చెప్తున్నా నువ్వు ప్లే బాయ్ అని. అంటే ఏ విధంగా ప్లే బాయ్? అంటే ఆల్ నా ఎట్లా ప్లే బాయ్నే, లైక్ మంచి గేమ్స్ ఆడతా నేను. ఆ గేమ్స్ కదా నువ్వు ఆడేది? గేమ్స్ ఆడతావు నువ్వు? గేమ్సా? అవి కూడా ఉంటాయా? అరే అరే నువ్వు మమ్మల్ని అడుగుతున్నావా? నాకు తెలియదు. సో అందుకే ఎలాంటి అంటే నీకు గేమ్స్ అంటే ఎలాంటి? ఒక ప్లే బాయ్ అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉంటారు? ప్లే బాయ్ అంటే ఆడుకునే వ్యక్తి అని నేను అంటున్నా. ఆడపిల్లలతో ఆడుకునే వ్యక్తి. పెద్ద ట్యాగ్ వేసిన నాకు. గేమ్స్ అంటే ఏంటి? బెట్ గేమ్స్ కదా అవి. నేను అదే చెప్తున్నా, బీడి బెడ్ గేమ్స్. అంటే ఇప్పుడు చెప్పే కదా ప్లే బాయ్, ఒక ఆడపిల్లలతో ఆడుకునేవాని ప్లే బాయ్ అంటారు. మగపిల్లలతో ఆడుకునే వాళ్ళని వాడు ప్లే బాయ్ అవుతాడు. అదేం నాకు అర్థం కాలే. మగపిల్లలతో ఎవరు ఆడుకుంటాడు? ఎవడో ఒకడు ఆడుకుంటాడు. ఆడపిల్లలతో అంటే డైలీ ఎవడో కూడా వాడుకుంటాడు, ఆడుకుంటూనే ఉంటాడు కదా. నీకెట్లా తెలుసు మరి? నార్మల్లీ ఫ్రెండ్స్ చేసి నా సరౌండింగ్స్ అందరూ చూస్తూనే ఉంటాను కదా. ఓకే మీతో ఆడుకునే వాళ్ళని? నాతో ఆడుకునే వాళ్ళు ఎవరు లేరు. ఒకవేళ ఆడుకునే వాళ్ళని ఏమంటారు? నేను ఖచ్చితంగా ప్లే బాయ్ అనే అంటాను. ఓకే సో నాకు ఒకటి అయితే డౌట్ ఉంది, నువ్వే అన్నావు బెట్ గేమ్స్ అంటే ఏంది, ఎనీ టైప్స్ ఆఫ్ బెట్ గేమ్స్ ఉంటాయి అంటే నాకు తెలిసి. నాకు స్పోర్ట్స్ అంటే క్రికెట్, వాలీబాల్ ఇవన్నీ నాకు తెలుసు. సో బెట్ గేమ్స్ అని ఫస్ట్ టైం మీ నోట్లో నుంచి ఉన్నాయి కాబట్టి, సో ఆ బెట్ గేమ్స్ అంటే ఏంటివి? బెట్ గేమ్స్ అంటే అది ఎలా చెప్తాను, బెట్ గేమ్స్ అని తెలియని ఎవరు ఉంటారు చెప్పు. చెప్పండి పర్లేదు. ఈవెన్ బెట్ గేమ్ అంటే అదొక అలా సిగ్గుపడకండి. బెట్ గేమ్ అంటే టైప్ ఆఫ్ పార్ట్ అది. ఒక అమ్మాయి ఒక అబ్బాయి బెడ్ మీద ఏం చేస్తారు, అది ఏం చేస్తారు, పండుకుంటారు. నేను చెప్పింది అదే, పండుకొని తింటారు. పండుకొని తింటారు, ఒక యాపిల్ కొనుక్కొని తింటారు. బెడ్ మీద పండుకొని ఏం చేస్తారు? నేనైతే నార్మల్ పండుకుంటా. మేము కూడా నార్మల్ గానే పడుకుంటాం. ఎవరైనా నార్మల్ గానే పడుకుంటారు. వాళ్ళు బెడ్ మీద పడుకునే బెడ్ గేమ్స్ ఎందుకు అంటారు? ఏదైనా ఆట ఆడితే గేమ్స్ అంటారు కదా. బెడ్ పైన లూడో ఆడుకోవచ్చు కదా బెడ్ మీద. ఎట్లా ఎట్లా ఉంటుంది లూడో? లూడో ఎలా ఉంటుంది? లూడో ఎవరు ఆడరు, అందరు ఫోన్స్ లో ఉంటాయి లూడోస్. పడుకునే కూడా బెడ్ గేమ్స్ లైక్ పడుకొని ఆడుతుంది చెప్పాను నేను. లూడో ఆడుకొని పడుకుంటా. క్లారిటీగా చెప్తున్నా, క్లారిటీగా ఆడుకు. బెడ్ గేమ్స్ అన్నా ఏంటిది అన్న? సో బెడ్ పైన ఒక అబ్బాయి అమ్మాయి పండుకొని ఏం చేస్తారని చెప్పి అడిగినా. నేను పండుకుంటారని చెప్పి నేను అన్నా. నేను అదే చెప్తున్నాను. దానిలో గేమ్స్ ఏముంది అంటే నా గేమ్ అన్నావు కదా, గేమ్ అంటే ఏంటిది అని చెప్పి. ఒక అబ్బాయి ఒక అమ్మాయి లూడో ఆడుకొని పండుకొనుకొని తింటారు. పండుకొని లూడో ఆడి తింటారు. ఇప్పుడు మొత్తం ట్రెండింగ్ నడుస్తుంది మళ్ళీ ఈ ఇంటర్ మేబీ నాకు తెలిసి. బెడ్ గేమ్స్ అని చెప్పి ఒక కొత్త పాట తీసుకొచ్చినావు నువ్వు బయటికి. సో ఆ బెడ్ గేమ్స్ అంటే ఏంటివి? సో ఆన్సర్ నువ్వే ఇచ్చినావు. ఒక అబ్బాయి ఒక అమ్మాయి బెడ్ పైన పండుకుంటే బెడ్ గేమ్ అయితే నేనైతే అనుకోను. నేనైతే యాక్సెప్టెడ్ గేమ్స్ అంటే ఏంటి నాకు తెలియాలి. యాక్సెప్టెడ్ గేమ్స్ అంటే లూడో ఆడుకొని పడుకుంటా. లూడో అంటే ఏంటిది? లూడో అంటే ఏంటిది చెప్పు. లూడో తెలీదా? తెలీదు. అయితే ఆ గేమ్ నేను డౌన్లోడ్ చేసుకొని చెప్తాను, లింక్ పెడతాను అందరికి. ఓకే అది బెడ్ పైన పడుకునే ఆడతారు? బెడ్ పైన పడుకునే అవసరం లేదు, నార్మల్ గానే ఆడుకోవచ్చు. పబ్జి ఆడలేదు నువ్వు? బెడ్ పైన పడుకునే ఆడతావు కదా. ఆఫ్ కోర్స్ అది కూడా అంతే అనుకో. ఓకే నువ్వు స్పోర్ట్స్ బాగా ఆడతావా? స్పోర్ట్స్ అసలు నాకు ఇంట్రెస్ట్ లేదు. ఏ గేమ్ అంటే ఇంట్రెస్ట్ నీకు? అసలు గేమ్స్ ఆడను కదా. ఏం ఇంట్రెస్ట్ లేదు? ఏం ఇంట్రెస్ట్ లేదు. మరి ఎందుకున్నావు అంటే ఏం చెప్తావు? యాక్టింగ్ ఇంట్రెస్ట్ అని చెప్తాను. ఎలాంటి యాక్టింగ్ సార్? యాక్టింగ్ ఇస్ మై ప్యాషన్. నాకు గర్ల్ యాక్టింగ్ చేయడం నాకు చాలా ఇష్టం, గర్ల్స్ డాన్స్ చేయడం ఇష్టం. ఈవెన్ అలాగో ఎక్స్ప్రెషన్స్ కూడా, ఎక్స్ప్రెషన్స్ కూడా అమ్మాయి వస్తాయి నాకు. అబ్బాయి రావు. రావా? రావు. ఎందుకు? నాకు ఎంతమంది చెప్పారు అబ్బాయిలే చెప్పారు, నాకు రావట్లేదు కాబట్టి నేను చేయట్లేదు. ఓకే